హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు ఓన్ బాస్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నేను చేసే మరిన్ని మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే మీ అందరికీ కూడా తెలుసు నేను ఏదైనా ఒక బిజినెస్ని లైవ్లో చెప్పడానికి ఇష్టపడతాను అదేవిధంగా ఒక ఎండు చేపల వ్యాపారాన్ని లైవ్లో చెప్పడానికి అదే అదేవిధంగా ఎండు చేపల వ్యాపారానికి వెళ్ళాను ఈ వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు ఒక రెండు చేదు అనుభవాలు ఇరవై ఫ్రెండ్స్ ఏంటి ఆ రెండు చేదు అనుభవాలంటే మొట్టమొదటి ఏంటంటే నేను ఒక చేపల బుట్టు కొన్నాను ఫ్రెండ్స్ అక్కడ ఏంటంటే ఎండు చేపల మార్కెట్లో మనకి మామూలుగా పోగులు కాకుండా ఒక బుట్టు అమ్ముతుంటారు ఫ్రెండ్స్ ఈ బుట్టు కాస్ట్ ఎంత ఉంటుందంటే ఇంచుమించుగా పద్దెనిమిది వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా ఉంటుంది అయితే పొజిషన్ బట్టి దాని యొక్క రేట్ అనేది మారుతూ ఉంటుంది అంటే కస్టమర్ల బట్టి కొనే వాళ్ళని బట్టి దాని యొక్క రేట్ అనేది ఫ్లెక్సివేట్ అవుతూ ఉంటుంది అంటే కొన్నిసార్లు ఏంటంటే వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు చేపలకి ఎండు చేపలకి డిమాండ్ బాగా తక్కువ ఉంటుంది పాడైపోతుంది కాబట్టి రేటు పన్నెండు వందలకి వెయ్యి రూపాయలు కూడా వస్తుంది అదేవిధంగా కొంచెం కస్టమర్లు అంటే ఎవరైతే బయర్స్ ఉన్నారో బయర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త ఎండ కాస్తున్నప్పుడు ఉన్నప్పుడు ఎక్కువ మంది ఈ యొక్క ఎండు చేపలను కొనేటటువంటి సౌకర్యాలు ఈ సంతకు వచ్చినప్పుడు ఏంటంటే కాస్త రేట్ ఎక్కువ అవుతుంది అయితే రేటు విషయం పక్కన పెడితే నేను ఏంటంటే ఒక బుట్టు చూసాను బుట్టు చూసిన తర్వాత బుట్టు కొనాలని చెప్పేసి డిసైడ్ అయ్యాం డిసైడ్ అయిన తర్వాత బుట్టు ఏంటంటే ఒక పద్నాలుగు వందల రూపాయలకి మేము ఏంటంటే బేరం అనుకున్న పద్నాలుగు వందల రూపాయలు కొన్నాం ఫ్రెండ్స్ అయితే పద్నాలుగు వందల రూపాయలు కొన్న తర్వాత మేము ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి అందులో ఉన్నది మరొకటి ఫ్రెండ్స్ ఏంటంటే మేము బయట చూసినప్పుడు ఏంటంటే కాస్త పెద్ద చేపలను చూస్తాం ఏవైతే పెద్ద చేపలు ఉన్నాయో ఆ పెద్ద చేపల్లాగా అన్ని చేపలు ఉంటే బుట్టు మొత్తం కూడా అదే విధంగా ఉండదు అనుకున్నాం కానీ వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు చేసినటువంటి చిన్న చీటింగ్ ఏంటంటే ఈ పైన ఏవైతే ఉన్నాయో చేపలు మనకు బయటకు కనిపిస్తాయో బుట్లో పడి అవన్నీ కూడా పెద్ద చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏవైతే మనకు కనిపించవో ఏవైతే అడుగునున్నావో అవన్నీ కూడా చిన్న చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి ఏంటంటే ఈ బుట్లో మనం చేపలు చూసినప్పుడు ఏంటంటే మనం పైన ఉన్నటువంటి పెద్ద చేపలు ఉంటాయి కింద ఉన్నప్పుడు ఏంటంటే చిన్న చేపలు ఉంటాయి దీన్ని ఎప్పుడైనా సరే మీరు కొనేటప్పుడు ఏంటంటే డెఫినెట్గా దీన్ని అంచనా వేసుకొని కొనాలి ఫ్రెండ్స్ లేకపోతే మీరు చాలా లాస్పోతారు నేను కూడా అదే విధంగా ఏంటంటే చేపలు అనేది తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర తీసుకున్నాను అయితే తర్వాత ఏంటమ్మా ఇవి ఎలా ఉన్నాయి కింద పెద్ద కింద నేను చిన్న చేపలు ఉన్నాయి పైన పెద్ద చేపలు పెట్టు మరి ఇలా అమ్మడం తప్పు కదా అంటే నేను నేను బలవంతంగా కొనమని అని చెప్పాను నేనేమైనా నువ్వు కొనుక్కున్నావు బుట్టెప్పుకున్నావు అవి వెళ్ళిపోసుకున్నావు మళ్ళీ నేను ఇంకా తీసుకుని నీకు నాకు సంబంధం లేదు పో అన్నది అంటే వాళ్ళ యొక్క వ్యాపారం స్టైల్ అది అయితే మనం కొంచెం కొత్త కాబట్టి ఏంటంటే మనకు తెలియపోవడం వల్ల ఏంటంటే కొన్నాం మనం యాక్సిల్ దాన్ని ఏంటంటే ఒక ఏడు వందల రూపాయలకొ ఆరు వందల రూపాయలకి అడిగితే ఆమె కూడా ఇచ్చేసినేమో బహుశా నేను ఏంటంటే చేపలు పెద్దవి ఉన్నాయి కదా బాగుంది కదా ఇంతకుముందు అందరూ అలాగే అమ్ముతున్నారు అని నేను ఆమె దగ్గరికి వెళ్ళి నేను పద్నాలుగు వందల రూపాయలు తీసుకున్నాను అయితే బ్యాలక్కి ఏంటంటే ఆ పద్నాలుగు వందల రూపాయల చేపలు కూడా అవి అవ అవ్వలేదు ఫ్రెండ్స్ ఇంకా కూడా సేల్ అవ్వలేదు అవి ఇంకా అలానే ఉండిపోయాయి ఎందుకంటే బాగా చిన్న చేపలు పైగా ఏంటంటే వర్షం పడిపోయి తడిసిపోయినాయి పైన ఏంటంటే ఆరిపోయి ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే చూడకుండా కొనేసాం అందువల్ల ఏంటంటే ఇప్పుడు కూడా మనం వాటి వల్ల ఏంటంటే ఇబ్బంది పడుతూనే ఉన్నాం కాబట్టి ఎవరైనా చేపలు కొనేటప్పుడు అంటే ఇటువంటి ఒక జాగ్రత్త తీసుకుని ఎండి చేపలు వేపర్ ఎవరైనా చేస్తే లేకపోతే మీ యొక్క అవసరానికి ఎక్కడైనా కొంటే ఈ జాగ్రత్త మొత్తం డెఫినెట్గా చూసుకోండి చేపలు మొత్తం ఫస్ట్ చూసిన తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఎప్పుడు కూడా ముందు పేమెంట్ చేయొద్దు నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే మార్కెట్ అయితే ముందుగా పెద్ద చేపల మార్కెట్కి వెళ్లే ముందు చిన్న చిన్న దుకాణాలని రొయ్యల రేట్ ఎంతో కొనుక్కున్నాను వాళ్ళు వచ్చేసి ఒక కేజీ రొయ్యలు వచ్చేసి నాలుగు వందల రూపాయలు చెప్పారు సరే కేజీ రొయ్యలు వచ్చేసి నాలుగు వందలు చెప్తున్నారు కదా మనం పెద్ద మార్కెట్కి వెళ్తాం కదా పెద్ద మార్కెట్లో ఏంటంటే మనకు వచ్చేసి ఇంచుమించు కాస్తనే అమౌంట్ తగ్గుతుందని చెప్పేసి ఆ మార్కెట్కి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఎంత చెప్పారంటే కేజీ రేలు వచ్చేసి మనకి మూడు వందల రూపాయలు చెప్పారు మనం బేర వాడకుండా వీళ్ళు మూడు వందల రూపాయలు చెప్పారు కదని చెప్పేసి నేను ఒక కేజీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అడిగాను ఆమె ఏంటంటే సరే అని చెప్పేసి నాకు ఇచ్చేసింది రైలు అయితే బయట మార్కెట్లో చూసుకుంటే కేజీ రేలు వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఉంది మనం తీసుకున్న రైలు ఏంటంటే కేజీ రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నాం అంటే నూట యాభై రూపాయలు ఒక కేజీ దగ్గర తగ్గించుకున్నాం మించిగా పదిహేను కేజీలు కొన్నాను అయితే కొన్న తర్వాత తెలిసింది నాకు ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక సోకన్ అడిగాను అన్న నా దగ్గర కేజీ వచ్చేసి రైలు రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నాను నేను నాకు ఒక యాభై రూపాయలు వస్తే లాభం వస్తే నీకు ఇచ్చేస్తాను నీకు ఏమైనా కావాలా నీకు నాలుగు నువ్వు నాలుగు వందలకి అమ్ముతున్నావు కదా నీకు మూడు వందల రూపాయలకి ఇచ్చేస్తాను చెప్పేసి నేను అంటే అతను ఏంటంటే రైలు చూసాడు రైలు చూసి తమ్ముడు ఎంత తమ్ముడి మన దగ్గర రెండు వందల తమ్ముడు కేజీవి ఇవి చాలా తక్కువ రకం రైలు ఇవి కూడా ఏంటంటే ఇది బుడత రైలు అంటారు ఇట్లీ వీటి లోపల కన్ను ఉండదు నువ్వు ఈ రైలు తీసుకున్నా కానీ వీటిని ఎవరో కూడా కొనరని చెప్పారు నాకు దెబ్బకి బొమ్మ కనబడిపోయింది కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఒక మార్కెట్కి వెళ్ళే ముందు ఏంటంటే నేను కొనుక్కున్నాను అంటే కొనుక్కోవాలని చెప్పేసి ఆలోచన అయితే నాకు ఈ రొయ్యలు అనేది రేట్ ఎంత ఉందో కనుక్కోవాలని ఆలోచన ఉంది అయితే ఈ రైల్లో కూడా రకాలు చాలా రకాలు ఉన్నాయి బుడత రైలు అని చెప్పేసి తోలు రైలు అని చెప్పేసి రెండు రకాలు ఉన్నాయంట బుత్తు రొయ్యలు అని చెప్పేసి అందులో ఏంటంటే మనం ఏ రైలు కొంటున్నామో చూసుకొని కొనుక్కుంటే బాగున్నాను అయితే ఒకసారి ఏంటంటే లక్కీగా ఏంటంటే వీటిని కాస్త ఎక్కువ తోవడం అనేది అమ్మేసుకున్నాను వీటి వల్ల నాకు ఇబ్బంది లేదు కానీ మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎందుకంటే మనం ఇటువంటి రైలు మళ్ళీ ఇంకొకసారి మనం కొంటే మళ్ళీ డెఫినెట్గా వాటిలో అయితే అమ్మలేము ఎందుకంటే లోపల వాటికి ఏంటంటే ఎక్కువగా మాంసం అనేది లేదు ఓన్లీ పైన బొరుసు మాత్రమే ఉంది కాబట్టి వాటిని అయితే ఎవరు కూడా పెద్దగా కొనడానికి ఆసక్తి చూపించకపోవచ్చు కాబట్టి ఏంటంటే ఎలాగైతే అదృష్టస్వాత్తు ఆ రేయలు అమ్ముకోవడం జరిగింది కానీ మళ్ళీ అటువంటి మిస్టేక్ నేను ఎప్పుడు కూడా చేయను కాబట్టి మీరు కూడా ఏంటి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మార్కెట్కి వెళ్లే ముందు వాటి రేట్లు కొనుక్కుంటారు కానీ కొనుక్కున్నప్పుడు ఏంటంటే వాటిలో రకాలు కూడా ఉంటాయి ఆ రకాలు కూడా కొనుక్కుంటే డెఫినెట్గా మీకు అయితే మంచి లాభం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ వర్షం రావడం వల్ల ఏంటంటే మళ్ళీ నేను వెళ్ళలేకపోతున్నాను మళ్ళీ ఇంకొకసారి చేపల మార్కెట్కి వెళ్ళాలనిపిస్తుంది మళ్ళీ ఒకసారి నిజా జన్యున్గా ఇంకొకసారి ట్రై చేయాలనిపిస్తుంది అప్పుడైనా సరే లాభ ఎంత వస్తుందో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఇదే విధంగా నా యొక్క ఎక్స్పీరియన్స్ని ఎప్పుడు కూడా మీతో మన యొక్క యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసుకుంటూ ఉంటాను నన్ను ఎవరైనా సరే మన యొక్క ఎక్స్పీరియన్స్ని డెఫినెట్గా మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్